ఆర్జీవి. ఈయన గురించి నాకు తెలియకపోయి ఉంటే నా జీవితం ఎప్పుడో ముగిసిపోయేది. అంటే ఇప్పుడు నేను ప్రపంచాన్ని పాలించడం లేదు, కానీ ప్రాణాలతో ఉన్నాను. ఆయన సినిమాలు పెద్దగా నన్ను ఇంపాక్ట్ చేయలేదు, కానీ ఆయన మాటల వల్ల నేను ఇన్ని రోజులు ఒక పిచ్చి నా కొడుకులా బ్రతకాననే విషయం నాకు అర్థమైంది. అన్ని విషయాలను ఒకే కోణంలో చూసే నేను 360 డిగ్రీలు ఉన్నది ఒక్కో విషయాన్ని వేరే వేరే కోణాల్లో చూడటానికని ఆయన మాటల్లో నాకు అర్థమవుతుంటే నాకు ఆయన మీద అసూయ పుట్టింది. ఇంత సింపుల్ లైఫ్ని నేను ఇంత కష్టంగా బ్రతుకుతున్నానా అని అనిపించింది. ఆయన ఇంటర్వ్యూలు చూసిన ప్రతిసారి, అరే నువ్వు ఏం చేయకపోయినా పర్లేదు, కానీ ఏమీ చేయకపోవడం నీ లక్ష్యం అయి ఉండాలని నాకు అనిపించింది. అంటే ఎఫర్ట్లెస్గా బ్రతకాలని. ఆయన మాట్లాడే మాటలు కొత్త విషయాలు ఏం కావు, అవి మనలో ఉన్నవే. మనం హెడ్ మెంటాలిటీలో ఉండి ఆయనకు పిచ్చి అనుకుంటాం, కానీ అది ఆయన పర్సెప్షన్. నీకంటూ కూడా ఒక సొంత ఆలోచన ఉండాలి, మందలో పడిపోవడం కాదు. ఆయన వాక్ స్వాతంత్ర్యాన్ని చాలా తెలివిగా వాడతారు, బట్ స్టిల్ మనం సమాజం పాయింట్ ఆఫ్ వ్యూలోనే చూస్తాం. సో వీ క్యాన్ బీ హ్యాపీ. ఎవరో సెట్ చేసిన పారామీటర్స్కి రీచ్ అయితే గొప్ప అనుకుంటాం, అదే లైఫ్ అనుకుంటాం. చాలామంది మానసిక రోగాలకి, ఆత్మహత్యలకు కారణం ఈ పారామీటర్సే. నేను అందుకే ఈ ఛానల్ పేరు మన చావు మనదని పెట్టాను. లైక్ ఆర్జీవి సైడ్, నేను సినిమాలు తీస్తాను, చూడటం చూడకపోవడం నీ ఇష్టం. చిన్న చిన్న వాక్యాల్లో అద్వైతం చెప్పేస్తారు. నా ఇష్టం బుక్ చదివినప్పుడు, పుస్తకాలు రాయాలంటే పెద్ద వీరత్వం ఉన్న కథ అవసరం లేదు, మన లైఫ్నే ఇంట్రెస్టింగ్ డ్రామాగా మారిస్తే చాలని నాకు అర్థమైంది. నాకు ఆయన మూవీస్లో బాగా నచ్చినవి సత్య, రంగీల. సత్యలో ఎవరైనా మనుషులే, అందరికీ మనలాంటి ఫీలింగ్సే ఉంటాయనేది ఆయన చూపించాలనుకున్నారని నాకు అర్థమైంది. ఆర్జీవిని డిఫరెంట్ డైరెక్టర్ అంటం కంటే మాటలతో ఎవరినైనా కన్విన్స్ చేయగల జీనియస్ అనాలని నేను అనుకుంటున్నాను. ఆయన మూవీస్ అన్నీ ఒకే ప్యాటర్న్లో ఉంటాయని నేను అనుకుంటున్నాను. రంగీలా మూవీలో ఒక మనిషిని ఎలా రెస్పెక్ట్ చేయాలనేది చూపించారని నాకు అనిపించింది. ఆయన మూవీ ఏదైనా సరే హ్యూమన్ నేచర్ని బాగా చూపిస్తారు. శివలో వాళ్ళ వదిన ఇండైరెక్ట్గా నువ్వు మాకు భారం అని చెప్పే మాటలు, ఇంట్లో కాన్వర్జేషన్సు రియలిస్టిక్గా ఉంటాయి. రౌడీ సినిమాలో, ఎరా మేమందరం గొడ్డు గాడిదలమా, మేము తినలేదా, ఐ కెన్ స్టిల్ రిమెంబర్ దట్ డైలాగ్. ఎందుకంటే అది రియలిస్టిక్గా ఉంది. ఇప్పుడు ఆయన్ని హేట్ చేసేవాళ్ళు ఉండొచ్చు, అది కుళ్ళు, ఇట్స్ నాట్ హెల్దీ కుళ్ళు. కానీ 10-20 సంవత్సరాల తర్వాత ఆర్జీవిని గౌరవించే వాళ్ళు, ఆర్జీవిని చూసి వాళ్ళ సొంత మార్గాన్ని వెతుక్కునే వాళ్ళు మెజారిటీగా ఉంటారు. ఏదైనా సరే నీకు నచ్చింది చెయ్యి, కన్వెన్షనల్గా ఆలోచించుకు, క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేయి, అప్పుడే జీవితానికి ఒక విలువ ఉంటుంది. డోంట్ బీ సీరియస్, జస్ట్ గో విత్ ద ఫ్లో, ప్రజెంట్లో ఉండాలి, ఇదే ఆకర్షణలో బ్రతకాలి. ఇలా ఎన్నో విషయాలు ఆయన మాటలు విన్నాకే నాకు అర్థమయ్యాయి. ప్రపంచంలో ఉన్న అన్ని ఫిలాసఫీల సారాంశం ఆయన మాటల్లో ఉంటుంది. నేను ఆయనలా బ్రతకలేకపోవచ్చు, కానీ నేను బై నేచర్ ఎలాంటి వాడినో అలా బ్రతకడానికి ఆయన మాటలు నాకు సాయం చేస్తున్నాయి. థ్యాంక్ యూ ఆర్జీవీ.